గానం ఆమె ప్రాణం. శరీర ఆకర్షణతో ఆమె నటి కాలేదు, శారీర ప్రతిభతో ఆమె నటి అయ్యారు. బాలరాజు మొదలుకుని పల్నాటి యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, సతీ సావిత్రి, వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాలలో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా వీణుల విందు చేస్తోన్నాయి. కథానాయికగా, అమ్మగా, అత్తగా ఎన్నో పాత్రలు చేశారు. ఆమెకు నటిగా కంటే గాయని అనిపించుకోవడమే ఇష్టం. ఆ గానం వరంలా పొందారు ఎస్ వరలక్ష్మి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకి నా వందనం. శ్రీకృష్ణార్జున యుద్ధం కేవీ రెడ్డి గారు డైరెక్షన్, ఆయన డైరెక్షన్ కూడా యాక్ట్ చేసే భాగ్యం నాకు కలిగింది. అది నా భాగ్యం అనుకోవాలి. అందులో కూడా సత్యభామ వేషం వేశాను. ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు, నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా అముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు, ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక వారు వస్తున్నారు, ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తాను, నోరు మూసుకోమన్నాను. లేని తగవు నటించువా, మనసు తెలియనిల్చితివా. లేని తగవు నటించువా, మనసు తెలియనిల్చితివా. ఈ పరీక్ష మాని ఇంకా దయను చూడవా, అలిగితివా సఖే ప్రియ కలత మానవా. ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విదిల్తువా, భరియు భగనా తరమ కనికరించవా. ఆ పాట చాలా పాపులర్ అయింది, అది మీ అందరికీ తెలిసిన పాటే. వేయి శుభములు కలుగు నీకు, పోయిరావే మరదలా. ప్రాణ పదముగా పెంచుకుంటే నిన్ను మరువగలేములే. వేయి శుభములు కలుగు నీకు, పోయిరావే మరదలా. ప్రాణపదముగా పెంచుకుంటిమే నిన్ను మరువగలేములే. వేయి శుభములు కలుగు నీకు, పోయిరావే మరదలా. కేవీరావు గారు, కేవీ రెడ్డి గారు అనేవారు. ఏం వరలక్ష్మి, ఏముంది ఇక్కడ నీకు, ఇట్లా పాడుతున్నావు, బా ఎంత మధురంగా ఉంది. ఆయన పట్టి పట్టి మాట్లాడతారు అన్నమాట మాట. ఆయనకు కూడా వరలక్ష్మి అని ఒక కూతురు కూడా ఉంది. అంద వరాలు వరాలు అనేవారు. ఏంటి అదేంటండి కొత్తగా వరాలు అంటున్నారు, వరమ్మ లేకపోతే వరమ్మ లేదు, నా కూతురు పేరు కూడా నీ పేరే, అందుకని చెప్తున్నానని చెప్పేవారు. అని చెప్పేవారు అంటే నేను అనేదాన్ని ఏముందండి మరి, లేకపోతే నాకేం పర్సనాలిటీ అమ్మన్న ఏం లేదు. పళ్ళెత్తు నాగేశ్వరరావు కూడా అనేవారు, అనేవారు. పాడుతున్నావు అంటే ఏంటి నీళ్ళు గొప్ప అనేవారు. కాబట్టి నాకుండే సొత్తు అదేనండి, ఆ పాటే నా జీవితాంతరం. నాతో వచ్చేది, నాతో మట్టిలో కలిసేది, అందమంతా పోతుంది అనుకోండి, ఆ సంగీతం నాతోనే మట్టిలో కలుస్తుంది, అంతే కదా. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ప్రాణ పదముగా పిలుచుకుంటిమి నిన్ను మరువగా లేములే. Thank you.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. 10 ఇయర్స్ నేను వర్క్ చేయలేదు. అదేంటి మ్యారేజ్ లైఫ్. ఆ తర్వాత మళ్ళీ నేను ఆఫ్టర్ 10 ఇయర్స్ హీరోయిన్గా వర్క్ చేసిన నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీలో. ఏ క్యారెక్టరు అత్తగా అమ్మగా క్యారెక్టర్స్ వేయడం ఆరంభించాను అనుకోండి, అందులో ఫస్ట్ పొగరుబోత అత్తగా బొమ్మ బుర్స యాక్ట్ చేశాను. ప్రజలకు నచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. అది కొత్తగా ఒక అత్తకి అల్లుడికి ఘర్షణ, ఇది పొగరుబోత అత్త. ఆ అత్తని అత్తకి బుద్ధి రావాలని ఆ అల్లుడు ఇది పడ్డాం, బాధపడ్డాం. అప్పుడు దాంట్లో వచ్చే సెంటిమెంట్ ఇవంతా కలిపి బొమ్మ బస్సు అని ఒక సినిమా కె బాలచంద్ర గారు తీశారు. నా ముందు నువ్వు కూర్చోవాలన్నమాట. నేను కూర్చుంటే మీరు నిలబడాలన్నమాట. అసలు ఎందుకు వచ్చావు, ఏమనొచ్చావు, ఏం కావాలి నీకు? ముఖం చూసి మాట్లాడండి. ప్రతి కూలి వాళ్ళ ముఖం చూసి మాట్లాడే అలవాటు నాకు లేదు. కోటీశ్వర్లు తప్ప తతిమా వాళ్ళ ముఖాలు చూడడం నాకు అలవాట్లేదే. అసలు ఏ ముఖం పెట్టుకుని నాతో మాట్లాడడానికి వచ్చావు? ఏ ముఖమా? నీలాగా క్షణానికి ఒక ప్లేటు పిరాయించి డబ్బుకు గడ్డి తినే ముఖాలు చాలా ఉండొచ్చు. నేను కష్టపడి చెమట వచ్చి పనిచేసే మనిషిని. నాకున్నది ఒకటే ఒక ముఖం. నీ పొగరు ఇంకా పోలేదు. పర్వతం అల్లుండి కదా. ఓహో, ఆ వంకతోనే డబ్బు గుంజాలన్న ప్లాన్తో వచ్చావన్నమాట. ఎంత కావాలో చెప్పు. 1,000, 2,000, 5,000, 10,000 కుక్క ముందు పులిస్తరాకు పారేసినట్లు పారేస్తాను, తీసుకుపో. పులిస్తరాకులు రుచి అలవాటు పడ్డ మీకే తెలుస్తుంది. నేను డబ్బు కోసం రాలేదే. మరి ఎందుకు వచ్చావు? నీకు ఒక గుణపాఠం చెప్పి పోదామని వచ్చాను. ఈ జటగా బండి వాడే నా అల్లుడు నా కూతురు చావలేదు అని నలుగురిలో నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తాను. నాతోనే పంచం వేస్తున్నావా? తప్పకుండా. మీ నోటితోటే అల్లుడు గారు అని పిలిపిస్తాను. నేను పర్వతమ్మను. నేను ప్లాట్ఫారం కానీ జెంట్లీమ్యాన్. నువ్వు కూడానా? నేనే. చచ్చిన నా నోటితో అల్లుడు అని చెప్పను. నీతమన్న మగవాణ్. బొమ్మ బొరుసా వేస్తావా? బొమ్మ బొరుసా వారమ్మా, బాగానే ఉందే. వేద్దాం, చూద్దాం. రామును మించిన రాముడు. అంతవరకు ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఆ గ్యాప్ తర్వాత తల్లిగా యాక్ట్ చేశాను ఆ రామును మించిన రాముడు సినిమాలో. ఆ తల్లి క్యారెక్టర్ ఎటువంటిదంటే, ఇది నేను ముందు చెప్పాను కదా మీతోటి బొమ్మ వరుస పొగరుబోత అత్త, ఈ తల్లి ఎటువంటిదంటే పంచప్రాణాల కొడుకు మీద. ఎలాగైనా సరే నా కొడుకు ప్రాణంతో ఉండాలి, నేను చూస్తూ ఉండాలి. నా కొడుకుకి నా ప్రాణం ఉండగా ఏమి జర తప్పు, అదే ఏ బాధ కలగకూడదన్న అతి ప్రేమమైన తల్లి అన్నమాట. ఇది పొగరుబోత అత్త, ఇది పంచప్రాణాలు గల తల్లి. అప్పుడు కూడా నాకు భయం అయ్యేది, ఇంత పొగరుబోతగా మనం అత్తగా యాక్ట్ చేసాం కదా, ఇది ఇంత ప్రేమగా యాక్ట్ చేయడం మన ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో, ఏమిటి అలాగే ఉంది ఇసురుగా ఉంది అని అంటారేమో అని భయం వేసింది. తర్వాత ఏదో చాలా అటువంటివి ఏమి రాకుండా ఆ సినిమాలో నాకు మంచి పేరే వచ్చింది. కాబట్టి ఇది పొగరు, ఇది ప్రేమ, అది రెండు కాంట్రాస్ట్. ఎన్నాళ్ళకు చూశాను రా నిన్ను. శుద్ధ వార్తలు రేడియోలో విన్నప్పుడల్లా ప్రాణాలన్నీ గుప్పట్లో పెట్టుకునేవాళ్ళు. ఏ క్షణాన నీకేమవుతుందో ఏమోనని. నాకేం జరగలేదమ్మా, నీ ఆశీర్వాదం ఉండగా నాకెళ్ళోటమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? ఏనాడు నువ్వు నాతో చెప్పకుండా సైన్యంలో చేరావో ఆనాడే నా ఆరోగ్యం చెడిపోయింది. నేను వచ్చేసానుగమ్మా. అది సరే గాని, ముచ్చటగా నీకు పెళ్లి చేస్తే ఒక్కరోజైనా అమ్మాయి ముఖం చూడకుండా యుద్ధం నుంచి టెలిగ్రామ్ రాగానే పసుపు బట్టలతోనే వెళ్ళిపోయాం. ఆనాటి నుంచి అమ్మాయి చేసిన పూజలు వ్రతాల వల్ల మళ్ళీ క్షేమంగా వచ్చాం. మాకంతే చాలు. అమ్మాయి, అమ్మాయి. ఏ సిస్టర్, ఇలా ఇవి నేను తాగిస్తా. బాబు అమ్మవు కదా, నా బంగారు తల్లివి కదా, నా కోసం తాగి. నిజంగా నిజంగా నువ్వు నా కొడుకువేనా? అమ్మా
బాబు నీలో ఈ మార్పు చూస్తుంటే నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఏనాడైనా నా దగ్గర కూర్చొని ప్రశాంతంగా పది మాటలైనా మాట్లాడేవాడు కాదే. అదే తాగమ్. తాగుతాను బాబు. నీ చేత్తో విషం ఇచ్చిన సంతోషంగా తాగుతాను. నీకు విషం ఇవ్వటానికి కాదమ్మా నేను ఇంత దూరం వచ్చింది. నీకు అమృతం ఇచ్చి బ్రతికించుకుంటానమ్మా. అమ్మా నువ్వు కులాసాగా ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాల్సిందమ్మా. నువ్వెక్కడికి వెళ్లకుండా నా కంటి ముందే ఉంటానని మాట. నేను చాలా కాలం సంతోషంగా బతుకుతాను. నాకు మందు మాకు ఏం అక్కర్లేదురా. అలాగేనమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీ ముందే ఉంటానమ్మా. కన్న తల్లికి ఇంతకంటే ఏం కావాలి. తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన క్యారెక్టర్ బాలభారతం. అందులో గాంధారి క్యారెక్టర్ వేమని చెప్పి అడిగారు. నేను మామూలుగానే గాంధారి అంటే క్యారెక్టర్ కదా అనుకున్నాను. తర్వాత డైరెక్టర్ గారు అమ్మ ఫుల్గా మీ క్యారెక్టర్ అంతా మీరు కంటికి గంతలు కట్టుకోవాల్సిందే అన్నారు. అమ్మ బాబోయ్ ఇదేంటి కంటికి గంతలు కట్టుకుని ఎట్లా యాక్ట్ చేయను ఫేస్లో కనపరచవలసింది ఎక్స్ప్రెషన్ కళ్ళలను ఇట్లా అనాలి అట్లా అనాలి అవంతా చేయాలి కదా ఎట్లా మీరు కళ్ళ గంటలు పైగా ఎంతసేపు తణువుకులాడుకొని నడవాలి చెయ్యాలి డైలాగు చెప్పాలి పెద్ద 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 డైలాగులు చాట భారతం డైలాగులు ఒక్కొక్క డైలాగు నాలుగు పేజీలు. నేడు సభలో జరిగిన ఉదంతము నీ వినలేదా? ఆ బిడ్డ వంశనాశకుడట. వాడు ప్రభవించగానే గార్ధపాలు గూబలు కూశాయట. నేడు నక్కలు రోధించాయట. నీ కుమారుడే ఉత్తముడట రాజ్యాహుడట. ఇక మేమెందుకు ఇక్కడ? నీకు అంతఃపుర ఐశ్వర్యాలను అప్పగించి నా బిడ్డలతో నేను అడవులకు పోతాను. అక్క నీకింత మనస్తాపం కలుగుతుందని తెలిస్తే మేమసలు అస్తినకు వచ్చేవారమే కాదు. రాజ్యాంగ వ్యవహారాల వల్ల రాణివాసపు స్త్రీలు అడవుల పాలు కావలసిన దుస్థితి సంభవించకూడదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నానక్క, నీవు జీవించినంత కాలము నీవే పట్టమనిషివి రాజమాతవు. నీ నీడను జీవించటే నాకు నా బిడ్డలకు కావలసినదక్క. చెల్లి నీ సౌశీల్యము నాకు తెలుసు, కానీ దాయాదుల కలహాలు దారుణ పరిణామాలకు దారి తీయకుండా నీ బిడ్డల్ని నువ్వు చెప్పు చేతల్లో ఉంచుకుంటానని మాట ఇస్తేనే నేను మనగలను అక్క. తండ్రి, నేటితో నీ దేహము భజ్జతుల్యమయ్యేను. నిన్ను తాకిన కొండలే పిండయ్యాను. భీముడట అగాంధబల సంపన్నుడట వాడు ఇంక నిన్నేం చేయగలడు? వజ్రతుల్యమైన నీ దేహమును తాకి వాని గదాదండము తునాతునకలయ్యాను. ఇదేమిటి? సంపూర్ణముగా వివస్త్రుడమై రమ్మని కదా ఆదేశించాను. నిజమే, కానీ ఆ నంగ నాచి దుస్తుల ఎదుట సిగ్గుపడ్డాను. అయ్యో, నోచిన నోములు కొర నోములేనా? నీ తొడలు బలహీనములేనా? నేను ముందు డెఫ్యూ చేశాను, వద్దండి బాబు ఎందుకు ఈ పరీక్ష, నేను చెయ్యలేను, అది బాగలేకపోతే మళ్ళీ ఏదో అశ్రద్ధ చేసినట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్లో అని చెప్తే లేదమ్మా, లేకపోతే సినిమా మానుకోవాల్సి వస్తుంది, ఎవరు మంచి వాళ్ళు చేస్తే నా సినిమా బాగుంటుంది అని చెప్పి చెప్పారు. సరే రిస్క్ తీసుకొని చేశాను. ఎన్ని మాటలు ట్రాలీ మీద పడిపోయాను. ఇలా ఇలా తడుముకొని వచ్చేటప్పటికి ఎక్కడ ట్రాలీ ఉందని తెలియదు. పైగా వాళ్ళని కొంచెం కనబడేలా కట్టారంటే కట్టరు, టైట్గా ఒక్కొక్క దానికైనా ఒక మెషిన్ పెట్టారు. షార్ట్ మొదలయ్యేటప్పటికి ఆవిడ వచ్చి గట్టిగా కట్టేసేది. అట్లా అవస్థపడి ఆ సినిమా చేశాము. ఆ సినిమాని బాగానే వచ్చిందండి. అమ్మా, మేమేం తప్పు చేయలేదమ్మా. కానున్న రారాజుని అనరాని మాటలంటే కూడదని వారించాను అంతే. అంత మాత్రానికి ఇంత దారుణం చేస్తాడా? అయ్యో అయ్యో, ఆ భీముడు నా బిడ్డల్ని పొట్టను పెట్టుకున్నాను కాబోలు. ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు, రాజ్యం నిష్కంటకం చేయడానికి ఆ కుంతి పొడికొల్పి ఉంటుంది. సత్యసేన పద, ఈ హస్తినాపురంలో నేను ఉండుటో ఆ కుంతి ఉండుటో నేడే తేలాలి. ఎన్టీఆర్ గారితో ప్రియురాలుగా యాక్ట్ చేశాను, అమ్మగా యాక్ట్ చేశాను,
పొగరుబోతు అత్తగా యాక్ట్ చేశానా ఏమో నాకు జ్ఞాపకం లేదు. వారి కుమారుడు బాలకృష్ణ గారితో ఏ సినిమాది, ముద్దుల కృష్ణయ్య, అందులో ఆయన అల్లుడు నేను అత్తగారు. ఎంతసేపు మా ఇద్దరికి ఘర్షణ ఘర్షణ ఘర్షణ, అట్లా అబ్బాయితోటి పొగరుబోతు అత్తగా యాక్ట్ చేశాను. అత్త రణరంగం అంటే అమాయకులైన పాలేళ్లతో పనులు చేయించడం కాదు, అహంకారంతో విరవేగడం కాదు, అది వీర భయంకరుడైన ఈ కృష్ణయ్యతో యుద్ధం. దశ దిశలా మారుమ్రోగే నా విజయశంకారావం నాదే చెయ్యమని ప్రతిధ్వనిస్తుంది, వినబడలేదా? అంతిమ విజయం ఎవరిదో నిరూపించడానికే ఈ రణభేరి మ్రోగించాను. ఒక్క కనుసైగతో సకల సృష్టినే నా కాళ్ళ కింద అణిచివేయగలిగిన ఈ రమణమ్మను నీ తెలివి తక్కువతనంతో తక్కువగా అంచనా వేస్తున్నావు. బాలకుండను ప్రజా పాలకుండను నేను చూతుగాని హే రాతి బండ. వినగాక మొన్న నా కనుల ముందర గోలికాయలాడిన పిల్లకాయ నీవు, గోలికాయలు కాదు గోవర్ధనాద్రి నెత్తిన నాటి నాటి నందనందనుడనేను. మట్టి మాటలు నీవింక కట్టి పెట్టి బట్టి మాటలు నీరింక కట్టి పెట్టి శరణమో శరణమో తెలుసుకో, రాలుగాయి. నేటి భారతం గురించి ఒక మాట చెప్పాలండి. టి కృష్ణ పాపం స్వర్గవాసులు అయిపోయారు. అబ్బాయి ఫస్ట్ పిక్చర్ అది నేటి భారతం. అందులో ఒక వ్యభిచారి వృత్తి నడిపించే ఒక ఆవిడ అన్నమాట. ఆవిడ వేషం ఏమైంది నన్ను వచ్చి అడిగారు. నేను అన్నా నాకు దేనిటువంటి కొత్తగా ఉంది, నేను ఇటువంటి వేషాలు తప్పని కాదనుకోండి, ఉంటే కూడా నేను వేసే ర్యాంక్స్ వేరే, అది ఇది ఇట్లా చేస్తున్నాను కదా అత్తని అమ్మని అదని ఏదేదో చేస్తున్నాను, కాబట్టి ఈ క్యారెక్టర్ చేస్తే ఒప్పుకోరండి ప్రజల పైగా వద్దండి ఇది నేను చేయలేనండి క్షమించండి అన్నాను. ఆయన మదల్లే దగ్గర దగ్గర పాపం ఒక ఎన్ని మాటలు వచ్చారో మా ఇంటికి, అమ్మ అమ్మ నాకు ఫస్ట్ పిక్చర్ అమ్మా ఫస్ట్ పిక్చర్ అమ్మా మీరు అందరు చేయాలమ్మా దాంట్లో మీరు చాలా ముఖ్యులమ్మా అని చెప్పి చెప్పేటప్పుడు ఓకే ఏంటైనా ఇట్లా చెప్తున్నావు నువ్వు, లేదమ్మా మీరే చెయ్యాలి నాకు ఒక మీరంతా చేస్తేనే నాకు మంచి పేరు వస్తుంది అని అన్నా. సరే అండి, ఆ అబ్బాయి ప్రేమకి కట్టుబడి ఆ క్యారెక్టర్ చేశాను. బట్టలిప్పి వ్యాపారం చేసే ఖరీదైన బజారు బొమ్మలం. కాకి బట్టలే కాదు, కద్దర బట్ట కాషాయ బట్ట ఏ బట్టకి భయపడం, భక్తితో పాదాల మీద అంతకన్నా పడం. అవును, అమ్మాయిని స్టేషన్కు పంపితే కేసులు అక్కర్లేదని ఒక అమ్మాయిని హాస్పిటల్కి పంపారట. మీ మానవతా దృష్టికి నా జోహార్. మిగతా వాళ్ళ అడ్రస్ ప్రకారం ఇళ్ళకి పంపాం. అలాగా వాళ్ళ ఇల్లు ఇలాక చూస్తారా? వాళ్ళకి పుట్టిల్లు మెట్టిల్లు అంతా ఇదే, వాళ్ళకి అక్కలు అమ్మలు అత్తయ్యలు అంతా మేమే. అందుకే వాళ్ళని ఎవరెక్కడికి పంపినా తిరిగి ఇక్కడికే వస్తుంటారు. వెళ్ళండి. కారణం, వాళ్ళ బ్రతుకు పగ్గాలు మీ చేతుల్లో ఉంటాయి కనుక ఆడవారిలో అనుభవించే అందాలతో వ్యాపారం చేసే కంటే మీకు నచ్చింది నలుగురు మెచ్చేది జీవనోపాధి కల్పించేది చేస్తే మీకు చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ చరిత్రకు తప్పే వచ్చిందండి. ఆది నుండి అనంతం వరకు మేము లేని చరిత్రే లేదు. ఆడుదాని కనుసైగకు ఆటంబాంబు కంటే శక్తి కలదు. ఢిల్లీ నుంచి వచ్చిన మార్గరేట్కు తెలుసు ఏ మంత్రి ఎందుకు మారాడో. ఆమెతో ఒక్క రాత్రి సుఖానికి
అధికారాలే తారుమారయ్యాయి. కలకత్తా నుండి వచ్చిన కల్పనకు తెలుసు ఏ పర్మిట్ ఎవరికెలా వచ్చిందని. ఆమె లగ్జరీ సూట్లో ఆరిపోయిన బల్బుకి తెలుసు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుల్తానాకు తెలుసు ఏ ఆఫీసర్ ఎందుకు బదిలీ అయ్యాడో. ఆమె కంటే ఆమె తాగి వదిలేసిన బీరు సీసాలకు బాగా తెలుసు. ఇంతకన్నా గొప్ప చరిత్ర కావాలా? తర్వాత ఆయన నా మీద ఎంత మర్యాద లేకపోతే ఆ క్యారెక్టర్లో ఆవిడికి మార్పు వచ్చేలాగా ఒక సీన్ పెట్టి ఆవిడ రియలైజ్ చేసినట్టు అంతకుముందు ఆయనకి ఇది లేదు, ఐడియా లేదు, ఏదో గుర్తు చేస్తుంది అందులో హీరోయిన్ వస్తుంది పోతుందన్న లెక్కే. ఆ తర్వాత ఆయన ఆవిడ రియలైజ్ చేసేటట్టు ఒక సీన్ పెట్టి అది ఇచ్చేసి తర్వాత నాతో చెప్పి అమ్మ చూసారా మీకు అలా మీరు అసలు ఇంకా ఇది రానే రాదు, తప్పు ఎవ్వరు మిమ్మల్ని చెప్పరు, మీరు మారిపోయినప్పుడు చేశాను ఆ క్యారెక్టర్ అని చెప్పి చెప్పాడు పాప అబ్బాయి. బాబు నేను మారాలని మా జీవితాలు బాగుపడాలని పట్టుపట్టి మాన్పించిన గొప్ప వ్యక్తిని ఇప్పుడే చూశాను. ఇంతకాలం పసిపిల్ల జీవితాలతో ఆటలాడాను, ఇక నుంచి వాళ్ళ బాబు కోసం అహర్నిశలు పాటు పడతాను బాబు. ప్రమాణం చేసి చెప్తున్నాను ఈరోజు నుంచి సుగంధ ఒక్కటే కాదు నా కూతురు, నా వల్ల నాశనమైన ఆడపిల్లలందరినీ నా బిడ్డలాగా చూసుకుంటాను బాబు, నా బిడ్డలాగా చూసుకుంటాను. ఇంతవరకు నా స్వగతాలు విన్న ప్రేక్షకులైన మీకు నన్ను గాయనిగా హీరోయిన్గా తల్లిగా పాత్రలిచ్చి నన్ను ఇంత దాన్ని చేసిన ఎందరో మహానుభావులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ప్రేక్షకులైన మీకు నా వందనములు. మరువలేని మీ అందరకు నమసుమాలర్పించుదానా, మరువలేని మీ అందరకు నమసుమాలర్పించుదానా, నన నన మరువలేని మీ అందరకు నమ్మ సుమాల్ అర్పించుదానా.